అలాగే చుట్టుపక్కల నుండి వచ్చినటువంటి గ్రామాల పెద్దలు మరియు యువత వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వాల్మీకి మహర్షి గారి గురించి మనము వాల్మీకి మహర్షి కాకముందు ఆయన పేరు రత్నాకరుడు. ఇందాక చెప్పినట్లు అడవిలో ఉండి అది కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఆ విధంగా ఉన్నటువంటి మనిషి ఒక ఋషి అడిగినటువంటి తర్వాత ఆయన అకాల సంవత్సరాలు రామ రామాని తపస్సు చేస్తూ ఆయన పుట్టలోంచి రావడం వలన వాల్మీకి అనే స్వామి పలకడంతో ఆయన పేరు వాల్మీకి మహర్షిగా అయినది. ఆయన వారసులుగా అయినటువంటి మనమందరూ కూడా చాలా గర్వంగా ఉంది. అలాగే కేవలం వాల్మీకి మహర్షి అంటే వాల్మీకి ఒక్కటే సొంతం కాదు, యావత్తూ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాలు పాటించే ప్రతి ఒక్కరికి కూడా ఆయన వాల్మీకి మహర్షి. అలాగే ఆది కవిగా రావడానికి కారణం కూడా వాల్మీకి మహర్షి గారికి. ఆది కవికి 14 సద్గుణాలు ఉన్నాయనికి, ఒకటి అంటారు మంచితనము అది ఇది ధర్మాతుడు అని ఉండేటువంటి 14 సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తే ఆది కవి మహర్షి వాల్మీకి. ఆ పేరు రావడానికి అంత చరిత్ర ఉంది. ఆ వారసులుగా మనం అందరూ కూడా గ్రామాల్లో అయితేనేమి, మండలాల్లో అయితేనేమి, నియోజకవర్గాల్లో అయితేనేమి, జిల్లాల్లో అయితేమి, స్టేట్లో అయితేమి, దేశంలో అయితేమి, మనమంతో ప్రత్యేకంగా ఉండే రామాయణం రచించినటువంటి మహర్షికి. ఆ విధంగా మనమందరూ కూడా మంచిదారులు నడుస్తూ ఐక్యతంగా ఉంటూ ఇంకొకరిని మనం కీడు చేయకున్నట్లా ఒకరికొకరు మనం సహకరించుకుంటూ హిందూ సాంప్రదాయాలు అయితేనేమి, గ్రామాల్లో అయితేనేమి, భేద అభిప్రాయం లేకుంటూ ఐక్యతగా ఉంటూ మనమందరూ కూడా విద్యావంతులై చదువుకుంటూ వ్యాపారస్తులు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి, గొడవలకి దూరం ఉండాలని చెప్పి, అపోహలు అంటే గ్రామాల్లో ఉన్నటువంటి వారు కొన్ని అపోహల వలన ఇబ్బంది పడిపోకున్నట్లా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాటికి రెండుసార్లు ప్రశ్నించుకొని మన దాంట్లో పార్టీలు అయితేనేమి, ఉన్నటువంటి గ్రామాల్లో అయితేనేమి, కులం వరకు వచ్చేసరికి, ఎస్టీ సరికి వచ్చేసరికి అందరూ కూడా నాయకులకు సపోర్ట్ చేస్తుంటూ మన నాయకులను మనం గౌరవించుకుంటూ అందరూ కూడా ముఖ్యంగా ఎస్టీ ఉద్యమానికి పెద్దలు అలాగే యువత నాకు పిలవలేదు, నన్ను అడగలేదు, నాకు చెప్పలేదు అనే విధంగా చేసుకోకుండా ఏ నాయకుడు ఏ ఉద్యమాన్ని తలపెట్టినా కూడా ఆ ఉద్యమానికి మన వంతు సహకారంతో ఒకవేళ మనం రాలేకపోయినా పక్క వాళ్ళకి తెలియజేస్తూ కొన్ని అందరూ చెప్పాలంటే కొన్ని కారణాలు కాదు కాబట్టి అందరూ మనం తెలుసుకొని ఎక్కడ ఏ ఉద్యమానికి శ్రీకారం చుట్టినా కూడా మనం అందరూ పాల్గొని ఎస్టీ వచ్చేంతరం కూడా నిరంతరం పోరాడాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గొప్ప గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాల్మీకి.